Hi friends, welcome to my YouTube channel. Friends, ee roju manam 4440 amplifier ni ela repair cheskovalo telusukundam friends. Basic ga manam ee amplifier ni intlo mariyu vehicles kuda use cheskovachu friends. Friends, ee amplifier asalu ela work chestundi, deentlo unna parts enti, idena maaluga vache basic repairs enti, idini ela repair cheyalo mottham A to Z mottham ee roju telusukundam friends ee video lo. Friends, entakanna mundu chinna request friends, inka na channel ni unna subscribe cheskopothe subscribe cheskondi friends. Alage పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ట్యాప్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నేను ఆంప్లిఫైయర్ పైన కవర్ ఓపెన్ చేశాను ఫ్రెండ్స్. చూడండి, ఇన్సైడ్ పార్ట్స్ ఫ్రెండ్స్. ఇవి ఇది ట్రాన్స్ఫార్మరు. నెక్స్ట్ మనకి ఇది మెయిన్ ఆడియో బోర్డు ఫ్రెండ్స్. ఇది ఐసి బోర్డు. మనకి ఇది డిస్ప్లే ఫ్రెండ్స్, అంటే యూఎస్బి బ్లూటూత్ కిట్ ఫ్రెండ్స్. మనకి ఇందులో బ్లూటూత్ మరియు నార్మల్ యూఎస్బి కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఈ మనకి ఇది నార్మల్ కిట్ ఫ్రెండ్స్, ఇది బ్లూటూత్ కాదు. మనకి ఇందులో ఒకటేసారి మన యూఎస్బి డైరెక్ట్ టీఎఫ్ కార్డు ఆక్స్ ఇన్పుట్ ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. మనం ఇలా ఇన్పుట్ ఇచ్చేసి సాంగ్స్ అనేది ప్లే చేసుకోవచ్చు. బ్లూటూత్ మాత్రం కాదు ఫ్రెండ్స్, ఇది నార్మల్ కిట్. మనం సేమ్ ఇదే ప్లేస్లో బ్లూటూత్ కిట్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సేమ్ ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్ అది కూడా. కాకపోతే వీటితో పాటు ఒక ఎక్స్ట్రా బ్లూటూత్ ఆప్షన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ దానికి. ఫ్రెండ్స్, ఇది ఎలా వర్క్ చేస్తుందంటే ముందుగా మనం ట్రాన్స్ఫార్మర్కి మనం ఒక ఇన్పుట్ ఇస్తాం ఫ్రెండ్స్, 230 వోల్ట్స్ అనేది. చూడండి ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఈ వైర్లకి మనం ట్రాన్స్ఫార్మర్కి 230 వోల్ట్స్ అనేది ఇన్పుట్ ఇస్తాం ఫ్రెండ్స్. మనకి ఇలా ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఈ ట్రాన్స్ఫార్మర్ 12 వోల్ట్ ట్రాన్స్ఫార్మర్ ఫ్రెండ్స్. ఇది మనకి ఇక్కడ 12 వోల్ట్ అనేది అవుట్పుట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ గ్రీన్ కలర్ వైర్లు ఉన్నాయి కదా, మనకి గ్రీన్ కలర్ వైర్లు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ రెండు. ఇవి రెండు 12 వోల్ట్ అవుట్పుట్ ఫ్రెండ్స్. ఇది మనకి ఏసీ 12 వోల్ట్ అవుట్పుట్ వస్తుంది ఫ్రెండ్స్. మనం దీన్ని ఏం చేస్తామంటే తీసుకెళ్ళి మనం ఇక్కడ బోర్డు ఉంది కదా ఫ్రెండ్స్, మన ఆడియో బోర్డులో 4 డయోడ్లు కెపాసిటర్ ఉంటుంది ఫ్రెండ్స్, ఫిల్టర్ కెపాసిటర్. ఇక్కడ ఏసీ ఇన్పుట్ ఇస్తే మనకి డయోడ్ల ద్వారా అదేంటంటే ఫ్రెండ్స్ మనకి డీసీ కన్వర్ట్ అయ్యి ఇక్కడ దీని ద్వారా ఫిల్టర్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఫిల్టర్ అయ్యి ఆ 12 వోల్ట్ అనేది మనకి బోర్డుకి పాస్ అవడం ద్వారా ఐసీస్ వర్క్ చేసి మనకి ఆడియో అనేది అవుట్పుట్ వస్తుంది ఫ్రెండ్స్. అవుట్పుట్ ఎక్కడ నుంచి వస్తుందంటే మనకి ఈ ఐసీ దగ్గర నుంచి వైర్లు మనకి వెనక స్పీకర్లు కనెక్ట్ చేసుకోవడానికి మనకి వెనక స్పీకర్ పోర్ట్స్ ఇచ్చారు కదా ఫ్రెండ్స్, సాకెట్స్. వీటికి ఈ సాకెట్స్కి మనకి ఐసీ బోర్డు నుంచి ఆడియో అవుట్పుట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఆ లైన్ మనం ఇక్కడ సోల్డరింగ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనకి అలాగే ఈ డిస్ప్లే అంటే మనకి ఇది యూఎస్బి కిట్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇది పనిచేయాలంటే అంటే వర్క్ చేయడానికి మనకి 5 వోల్ట్స్ అనేది ఇన్పుట్ ఇవ్వాలి ఫ్రెండ్స్. 5 వోల్ట్ డీసీ ఫ్రెండ్స్, ఏసీ కాదు డీసీ. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఈ కిట్కి చూసుకుంటే ఇక్కడ 5 వోల్ట్ ఇన్పుట్ ఉంది ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ ఆడియో అవుట్పుట్ ఫ్రెండ్స్, ఇది మనకి లెఫ్ట్ గ్రౌండ్ రైట్ ఫ్రెండ్స్. ఇక్కడ ఈ 5 వోల్ట్ డీసీ అనేది మనకి ఇక్కడ ఇది ఉంది కదా ఫ్రెండ్స్, ఇది 7805 రెగ్యులేటర్ ఐసి ఫ్రెండ్స్. ఇది మనకి ఇది ఏం చేస్తుంది అంటే 12 వోల్ట్ ఇన్పుట్ తీసుకొని 5 వోల్ట్ అనేది అవుట్పుట్ ఇస్తుంది ఫ్రెండ్స్. మనకి ఆ 5 వోల్ట్ అనేది మనం ఇక్కడ యూఎస్బి కార్డు అంటే యూఎస్బి కిట్ కోసం మనం యూస్ చేసుకుంటాం ఫ్రెండ్స్. ఆ వోల్టేజ్ అనేది మనకి 4 పొటెన్షియోమీటర్స్ ఫ్రెండ్స్, ఒకటి వాల్యూమ్ కంట్రోల్, బ్యాలెన్స్, ట్రబుల్, బేస్ ఫ్రెండ్స్. ఇది మెయిన్ దీంట్లో ఉన్న పార్ట్స్ ఫ్రెండ్స్. మనకి ఇలా ఆంప్లిఫైయర్ అనేది ఇలా వర్క్ చేస్తుంది. ఇప్పుడు మనం దీన్ని రిపేర్ ఎలా చేయాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. మనకి బేసిక్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇందులో ఒక్కొక్కసారి మనకి పవర్ అనేది రాదు ఫ్రెండ్స్, అంటే మనం ఒక పవర్ ఆన్ చేసినప్పుడు డిస్ప్లే దగ్గర లైట్ అనేది రాదు, అంటే దీంట్లో పవర్ రాలేదని చెప్పి మనకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. అప్పుడు ఏమేమి చూసుకోవాలంటే మనం ఇక్కడ వోల్టేజ్ చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ముందు ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఏసీ 12 వోల్ట్ అనేది ఇక్కడికి వస్తుందా లేదా ఏసీ వోల్టేజ్ మనం చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మనకి డీసీ ఇక్కడ ఈ కెపాసిటర్ బ్యాక్ సైడ్ అంటే దీనికి బ్యాక్ సైడ్ 2 లెగ్స్ ఉంటాయి ఫ్రెండ్స్, ప్లస్ మైనస్ అని, అక్కడ డీసీ వోల్టేజ్ కూడా చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. 12 వోల్ట్ డీసీ వోల్టేజ్ దగ్గర నుంచి మనకి ఇక్కడ రెగ్యులేటర్ ఐసీ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ రెగ్యులేటర్ ఐసీ దగ్గర 3 పిన్లు ఉంటాయి ఫ్రెండ్స్ దానికి. ఆ 3 పిన్నుల్లో ఫస్ట్ పిన్ను, సెకండ్ పిన్ను, థర్డ్ పిన్ను ఫ్రెండ్స్. ఫస్ట్ లెగ్ దగ్గర, మిడిల్ లెగ్ దగ్గర 12 వోల్ట్ ఇన్పుట్ ఇచ్చేస్తే మనకి థర్డ్ లెగ్ మరియు సెకండ్ లెగ్ దగ్గర నుంచి 5 వోల్ట్ అవుట్పుట్ వస్తుంది ఫ్రెండ్స్. ఆ అవుట్పుట్ తీసుకొచ్చి మనం ఇక్కడ యూఎస్బి కిట్కి ఇస్తాం. సో మనకి యూఎస్బి కిట్ అంటే ఇక్కడ పవర్ రాలేదంటే మనకి ఇక్కడ 5 వోల్ట్ అనేది రావట్లేదని చెప్పి అర్థం ఫ్రెండ్స్. అంటే మనకి ఇక్కడ 5 వోల్ట్ రావట్లేదని, అప్పుడు ఏం చేసుకోవాలంటే ఫ్రెండ్స్ మేబీ ఇది పోతే ఇది మార్చుకోవాలి ఫ్రెండ్స్. ఒకవేళ ఇక్కడ నుంచి పవర్ రాకపోతే మాత్రం ట్రాన్స్ఫార్మర్ దగ్గర నుంచి మనకి వోల్టేజ్ రావట్లేదని చెప్పేసి మనకి తెలుస్తుంది ఫ్రెండ్స్. అప్పుడు మనం ఏం చేసుకోవాలంటే ఇక్కడ 12 వోల్ట్ సప్లై కావాలి కాబట్టి ట్రాన్స్ఫార్మర్ అనేది చేంజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. లేకపోతే ఎక్కడన్నా కట్ అయిందేమో చూసుకొని వైర్ అనేది మార్చుకోవాలి ఫ్రెండ్స్. అప్పటికి రాకపోతే ట్రాన్స్ఫార్మర్ చేంజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు మనకి ఇక్కడ 12 వోల్ట్ ఏసీ రావడం ద్వారా మనకి ఇక్కడ 12 వోల్ట్ వస్తుంది ఫ్రెండ్స్. అలాగే 5 వోల్ట్ అనేది ఐసీ ద్వారా కన్వర్ట్ అయ్యి మనకి డిస్ప్లేకి వస్తుంది. దాని ద్వారా మనకి ఈ యూఎస్బి కిట్ అనేది వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్.
అలాగే నెక్స్ట్ ప్రాబ్లం ఫ్రెండ్స్, మనకి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇందులో యూఎస్బి కిట్ వర్క్ చేస్తుంది కానీ మనకి సౌండ్ అనే అంటే మనం ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ సాంగ్ అంటే యూఎస్బి లేకపోతే మెమరీ కార్డు ఆక్స్ ఏదైనా ఇన్పుట్ ఇచ్చేసి సాంగ్ ప్లే చేసినప్పుడు వాల్యూమ్ పెడుతున్నా కూడా మనకి సౌండ్ అనేది రాదు ఫ్రెండ్స్ బయటికి. అప్పుడు మనం ఏం చేసుకోవాలంటే ఫ్రెండ్స్, ఒకసారి ఇక్కడ టూ ఛానల్ బోర్డు కదా ఫ్రెండ్స్, ఇది 240, ఇందులో ఐసీల్ చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఐసీల్ చెక్ చేసుకొని ఐసీలు పోవడం వల్ల మనకి ఏంటంటే సౌండ్ అనేది రాదు ఫ్రెండ్స్. ఐసీలు మార్చుకోవాలి ఫ్రెండ్స్ సౌండ్ రాకపోతే. ముందుగా వోల్టేజ్ చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్, దేనికైనా ముందుగా బేసిక్గా ఏ ప్రాబ్లం వచ్చినా మనం ముందు కరెక్ట్గా మనకి యాక్యురేట్ వోల్టేజ్ అంటే 12 వోల్ట్ అనేది ఇక్కడ ఏసీ వచ్చేసి ఇక్కడ ఈ ఫిల్టర్ కెపాసిటీ దగ్గర 12 వోల్ట్ డీసీ కన్వర్ట్ అయ్యి మనకి బోర్డు మొత్తం వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్, అలా ఉందా లేదా అని చెప్పేసి ముందుగా వోల్టేజ్ చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. వోల్టేజ్ చెక్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ నుంచి ఈ వైర్లు ఉన్నాయి ఫ్రెండ్స్, ఈ ఐసీ నుంచి మనకి రెండు వైర్లు వస్తాయి ఫ్రెండ్స్. ఈ ఛానల్ నుంచి రెండు అవుట్పుట్, ఈ ఛానల్ నుంచి రెండు అవుట్పుట్ వైర్లు వస్తాయి ఫ్రెండ్స్. వాటిని మనం స్పీకర్ కనెక్ట్ చేసుకోవడానికి వెనక స్పీకర్ సాకెట్కి సోల్డరింగ్ చేసుకుంటాం ఫ్రెండ్స్. ఈ ఐసీలు అనేది షార్ట్ అయిపోవడం వల్ల మనకి ఇక్కడ వీటిలో ఆడియో అనేది అవుట్పుట్ రాదు ఫ్రెండ్స్, అంటే సౌండ్ రాదు, సౌండ్ ప్రాబ్లం ఫ్రెండ్స్ అది. ఈ విధంగా మనం సౌండ్ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఇన్పుట్ అనేది దీంతో పాటు మనం ఆర్సీ కేబుల్ చూస్ చేస్తాం కదా ఫ్రెండ్స్, మనకి ఆర్సీ కేబుల్లో మనకి వైట్ రెడ్ అనేవి రెండు పిన్స్ ఉంటాయి కదా, వాటితో కూడా ఆడియో ఇన్పుట్ అనేది ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. మనం ఇక్కడ బ్యాక్ సైడ్ ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఇన్పుట్ ఇక్కడ మనం వైట్ రెడ్ ఇక్కడ కూడా ఇన్పుట్ ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. అది ఎలా ఇవ్వాలంటే అక్కడ ఇచ్చినప్పుడు మనకి ఆడియో ప్లే అవ్వట్లేదు అంటే అర్థం ఏంటంటే ఫ్రెండ్స్, మనకి అక్కడ కనెక్షన్ ఏం లేదు. సో మనం ఇక్కడ ఈ అవుట్పుట్ తీసుకుంటున్నాం కదా మనం కిట్ నుంచి, అది ఇక్కడ బోర్డుకి ఇన్పుట్ ఇస్తే మనకి అవుట్పుట్ స్పీకర్లో వస్తుంది కదా. సో దీన్ని ఏం చేసుకోవాలంటే ఈ వైర్లు మనం ఇక్కడ కూడా సోల్డరింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ కూడా సోల్డరింగ్ చేసుకోవడం ద్వారా మనకేమవుతుందంటే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ సోల్డరింగ్ చేసుకోవడం ద్వారా ఇక్కడ మనం బ్యాక్ సైడ్ పిన్స్ అనేది అంటే ఆర్సీ పిన్స్ అనేది కనెక్ట్ చేసుకున్నప్పుడు మనకి ఆడియో అనేది దీని ద్వారా కూడా ప్లే అవుతుంది ఫ్రెండ్స్. మనకి అలా ప్లే అవడం ద్వారా ఈ వర్క్ చేస్తాయి ఫ్రెండ్స్. ఈ వర్క్ చేయడం ద్వారా మనకి ఆడియో అనేది ఇక్కడ డైరెక్ట్గా కనెక్ట్ చేసుకోవడం ద్వారా కూడా వచ్చేస్తుంది ఫ్రెండ్స్, డిస్ప్లే లేకుండా. అలా కాకుండా మనకి డిస్ప్లే వద్దనుకుంటే ఫ్రెండ్స్, మనం డైరెక్ట్గా ఈ మూడు వైర్లు ఉన్నాయి కదా, ఇది లెఫ్ట్ రైట్ గ్రౌండ్, మనం దీనికి డైరెక్ట్గా మొబైల్ హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది కదా అది కనెక్ట్ చేసుకొని డైరెక్ట్ మొబైల్లో పెట్టుకొని కూడా సాంగ్స్ డైరెక్ట్గా ప్లే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. బట్ ఈ యూఎస్బి కిట్ ఏంటంటే మనం ఈ కార్డు ఇవన్నీ యూజ్ చేసుకోవడానికి అని చెప్పేసి ఇది యూజ్ చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ మనం డైరెక్ట్గా కూడా ప్లే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఒకసారి నేను ఈ బోర్డు ఓపెన్ చేసి బ్యాక్ సైడ్ తిప్పేసి మనకి ఇక్కడ ఏసీ వోల్టేజ్, ఇక్కడ 12 వోల్ట్ డీసీ వోల్టేజ్ ఎక్కడ ఉంటాయి, వీటి లెగ్స్ ఎలా ఉంటాయి అవి కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. బోర్డు నేను ఓపెన్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మనం ఇప్పుడు దీన్ని బ్యాక్ సైడ్ చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఈ కెపాసిటర్ దగ్గర మనకి రెండు పోర్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్, చూడండి. ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్, ఇదిగో ఫ్రెండ్స్ ఇది మైనస్ ఇది ప్లస్. మనం మైనస్ ప్లస్, కొన్ని బోర్డ్స్కి మనకి డైరెక్ట్గా వీళ్ళు రెగ్యులేటర్ ఐసి అంటే ఇది ఉండదు ఫ్రెండ్స్. అప్పుడు మనం ఏం చేసుకోవాలంటే ఇక్కడ యూఎస్బి కిట్ అనేది కనెక్ట్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు మనకు కొన్ని బోర్డులకు ఇది ఉండదు. అప్పుడు మనం 5 వోల్ట్ ఎలా తీసుకోవాలంటే ఫ్రెండ్స్, ఇది మనం సపరేట్గా అంటే బయట తీసుకొని 12 వోల్ట్ అవుట్పుట్ అనేది డీసీ మనం డైరెక్ట్ ఇక్కడ కెపాసిటీ దగ్గర నుంచి తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ కెపాసిటీ అవుట్పుట్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ మనకి వెనక లెగ్లు, ఇది మైనస్ ఇది ప్లస్ ఫ్రెండ్స్. మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా 12 వోల్ట్ అనేది డీసీ తీసుకొని దాని ద్వారా 5 వోల్ట్ ఈ ఐసీ యూస్ చేసి 5 వోల్ట్ కనెక్ట్ చేసుకొని మనం యూఎస్బి కిట్ అనేది రన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనం దీన్ని బేసిక్గా వెహికల్స్లో కూడా యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అది ఎలాగంటే మనం ట్రాన్స్ఫారం తీసేసి అంటే ట్రాన్స్ఫారం లేకుండా మనం డైరెక్ట్గా ఈ యొక్క బోర్డ్ని ఇక్కడ 12 వోల్ట్ అంటే మన వెహికల్స్కి బ్యాటరీ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ బ్యాటరీ మనకి 12 వోల్ట్ డీసీ వస్తుంది ఫ్రెండ్స్. సో మనం ఆ వైర్లు అంటే ఆ 12 వోల్ట్ పవర్ అనేది ఇక్కడ బ్యాక్ సైడ్ దీనికి ఇక్కడ ఇక్కడ డైరెక్ట్గా ప్లస్ ఇక్కడ మైనస్ కనెక్ట్ చేసుకుంటే మనకి ఈ బోర్డు అనేది వర్క్ అయిపోతుంది ఫ్రెండ్స్. మనం ఈ ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేసుకున్నా కూడా ఇక్కడ 12 వోల్టే వస్తుంది ఫ్రెండ్స్. ఈ ట్రాన్స్ఫార్మర్ ఏంటంటే మనం ఇంట్లో ఉన్న కరెంట్ని అంటే 230-220 వోల్ట్స్ని మనం డైరెక్ట్గా కనెక్ట్ చేసుకోవడం కుదరక ట్రాన్స్ఫార్మర్ ద్వారా మనం స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అంటారు ఫ్రెండ్స్, దీన్ని స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేసి మనం 230 వోల్ట్స్ని 12 వోల్ట్కి కన్వర్ట్ చేసి ఇక్కడ డైవోర్డ్ కెపాసిటీ ద్వారా డీసీకి చేంజ్ చేసి ఫిల్టర్ చేసి బోర్డు అనేది వర్క్ అయ్యేటట్టు చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. వెహికల్స్లోకి అయితే ఇదంతా అవసరం లేదు ఫ్రెండ్స్, డైరెక్ట్గా బ్యాటరీ వైర్లు 12 వోల్ట్ ఇక్కడ పవర్ ఇచ్చేస్తే మనకి బోర్డు అనేది వర్క్ అయిపోతుంది ఫ్రెండ్స్. బేసిక్గా మనకి వెహికల్స్ వాడే యాంప్లిఫైర్స్ కూడా ఇలాగే ఫ్రెండ్స్, ట్రాన్స్ఫార్మర్ లేకుండా డైరెక్ట్ 12 వోల్ట్ సప్లై అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇది మనం హోమ్ పర్పస్ యాంప్లిఫైర్ ఫ్రెండ్స్ ఇది, కాబట్టి మనం దీనికి ట్రాన్స్ఫార్మర్ అనేది ఉంది యూజ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఈ విధంగా మనం ట్రాన్స్ఫార్మర్ని యూజ్ చేయడం ద్వారా మనం 230 వోల్ట్స్తో యాంప్లిఫైర్ని రన్ చేయొచ్చు ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ మనకి ఈ విధంగా బేసిక్ ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్స్ ఈ విధంగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం నెక్స్ట్ వీడియోస్లో మీకు ఇంకా మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ ఇస్తూ ఉంటాను ఫ్రెండ్స్, ఆంప్లిఫైర్ల గురించి, వేరే ఇతర ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ డివైసెస్ గురించి. ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్. షేర్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ వెళ్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.